హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట వంట కాదు, ఇదొక చిట్కా లాంటిదన్నమాట. మనకి నిత్యం పాలు అవసరం అవుతాయి. ఆ పాలు ఒక్కొక్కసారి అనుకోకుండా లీటర్ పాలున్నా 2 లీటర్ల పాలున్నా కూడా పాలు విరిగిపోతాయన్నమాట. ఆ పాలు విరగకుండా ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. మీకు తెలియకపోతే గనక తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. ఇంక ఇక్కడ పొద్దున్నే కాఫీ పెట్టుకుందామని చూస్తే పాలు శుభ్రంగా విరిగిపోయాయన్నమాట. ఒక్కొక్కసారి మనం విరిగిపోతాయి అనుకోం కదా, అనుకోకుండా విరిగిపోతాయి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాటిల్లో పాలే నేను ఆల్రెడీ కాచానమాట. విరిగిపోయాయి. మనకు విరిగిపోతాయి అనే డౌట్ వస్తేనే ముందుగా మీరు నేను చెప్పినట్టుగా చేశారంటే పాలు అనేవి అస్సలు విరగవు. ఇప్పుడు నేను చెప్పే చిట్కా ఈ పాలకే కాదు, ప్యాకెట్ పాలకైనా కూడా మీరు వాడుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఈ పాలు నేను మళ్ళీ ఒకసారి మీకు కాచి చూపిస్తాను. ఇంకా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో కొంచెం పాలు వేశాను. అలా స్టవ్ వెలిగించానో లేదో, కొంచెం పాలే కదా, ఇంకెక్కడ చూడండి ఇలా విరిగిపోయాయి. మళ్ళీ మీరు ఇదే గిన్నెలో పాలు కాచుకోవాలి అనుకుంటే మాత్రం ఈ గిన్నెను 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. ఈ గిన్నె కడిగిన తర్వాత స్టవ్ వెలిగించి ముందు స్టవ్ మీద పెట్టి పాలు పోయొద్దు, ముందు స్టవ్ వెలిగించుకోండి. ఇంక ఈ గిన్నె పెట్టిన తర్వాత ఇంక ఇప్పుడు నేను ఈ పాలు పోస్తున్నాను. ఈ పాలు ఇలా పోసిన తర్వాత ఒక చిట్కా సోడా ఉప్పు వేసుకోండి. మనం తినే సోడా ఉప్పు ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదా, ఆ సోడా ఉప్పు అన్నమాట. ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక్క చిట్కడే వేసుకొని ఇంకా ఒక్కసారి ఈ పాలన్నిటిలోనూ ఆ సోడా ఉప్పు కలిసేలాగా ఒక స్పూన్ తోటి బాగా తిప్పేసుకోవాలి. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకోండి. ఇంక పాలు అనేవి మనకు అస్సలు ఇరిగిపోవు. పాలు అనేది ఎక్కువ రోజులు అయ్యి ఏదైనా లేట్ అయిపోయి పాలు అలా పాడైపోతే విరిగిపోతే పారిపోసేసుకోండి. లేదు మనం విరిగిపోయినా పర్వాలేదు కలాకండ్ చేసుకుందాము అనుకుంటే అలాగైనా పర్వాలేదు. లేదు ఈ పాలు మనకు పెరుగు కావాలి, లేకపోతే కాఫీకి కావాలి, లేకపోతే ఎవరన్నా వచ్చారు వాళ్ళకి టీ పెట్టివ్వాలి అనుకుంటే మాత్రం ఇలా సోడా ఉప్పు వేసేసి కాచేసుకోండి. పాలు అనేవి అస్సలు విరగవు. చాలామందికి తెలిసే ఉండి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నాకైతే చాలా రోజులు తెలీదు. మా ఇంట్లో అయితే ఎప్పుడన్నా పాలు ఇరిగిపోతే నువ్వు బాటిల్ సరిగా కడగలేదా, గిన్నె సరిగా కడగలేదా అని అడుగుతూ ఉండేవారు మా వారు. ఈ చిట్కా తెలిసిన తర్వాత మాత్రం నాకు ఆ సమస్య పోయింది. ఇంక ఇక్కడ చూసారు కదా, పాలన్నీ కూడా చక్కగా కాగిపోయేవి. అయ్యే పాలు మీకు గిన్నెలో కూడా పోసి చూపిస్తున్నాను. ఇంక ఇప్పుడు మీరు వీటిని ఏం కావాలన్నా చేసుకోవచ్చు. చూసారుగా మీ కళ్ళ ముందే అంత విరిగిపోయిన పాలు కూడా ఎంత చక్కగా ఉన్నాయో. అంతే, ఇంక మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.